పార్టిసిపేట్ అయితే చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా ఈ శోభాయాత్ర అయితే పాల్గొంటున్నారు. దాదాపుగా 2 కల్లా పూర్తి స్థాయిలో నిమజ్జన ప్రక్రియ కంప్లీట్ చేయాలనే ఒక ఆలోచనలో మాత్రం ఖచ్చితంగా ఉన్నారని చెప్పారు. ఒకసారి ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడుకుంటే తీరం సరే ఏంటి ఇప్పటికల్లా స్పాట్ అదే నిమజ్జనాన్ని జరిగే అవకాశం దూరాలుగా. భక్తులు లక్షల మంది పాల్గొన్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము చాలా బ్రహ్మాండంగా పాల్గొన్నారు. కానీ ప్రసాదం కానీ వాటర్ ఏర్పాటు చేశాము. అడుగడుగున పోలీసు బందోబస్తు ఉన్నది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. 50 నుంచి 55 వరకు భక్తులు ఇప్పుడు ఖైరతాబాద్ నుంచి బయలుదేరుతూ ఇక్కడ మీరటాకీస్ మరి ఇక్కడ మీరటాకీస్ ఎప్పుడు దగ్గరలో వస్తుంది. ఆ తర్వాత టెలిఫోన్ భవన్ దగ్గర అక్కడ ప్రసాదము వాటర్ కానీ ఏర్పాటు చేస్తాము. ఆ తర్వాత పాతగేట్ సెక్రటరేట్ అయిన తర్వాత మరి తెలుగు తల్లి దగ్గర ఆగుతుంది ఒక 10-15 నిమిషాలు. ఆ తర్వాత కొత్త గేట్ సెక్రటరేట్ మరి అక్కడ మీ భక్తులు ఉస్కేశ్వర ఆలయంత భక్తులు పాల్గొన్నారు. వారికి అన్ని విధాలుగా మరి పోలీసు బందోబస్తు మరి గవర్నమెంట్ కానీ ఇప్పుడు అన్ని విధాలుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ రేవంత్ అన్న మరి ముఖ్యమంత్రి గౌరవులైన మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి అక్కడ ఎన్టీఎస్ గ్రన్ ప్లేన్ నెంబర్ 4 మరి అక్కడ ఆగుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ పూజ కార్యక్రమం జరిగిపోతుంది. ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ ఒక వెల్డింగ్ పని జరుగుతుంది. ఆ తర్వాత నిమజ్జనం కార్యక్రమం జరిగిపోతుంది. నా పేరు బిల్లర్ రమేష్, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ వైస్ ప్రెసిడెంట్. మొత్తానికి పెద్ద ఎత్తులో భక్తులు కూడా రావడం జరిగింది. వీళ్ళకి సంబంధించి ఎలాంటి ఆటపాటాలు ఉంటాయి? ఇప్పుడు డప్పు బాధలతో మామిడి హరికృష్ణ బృందం వాళ్ళు దిగుతున్నారు. ఇప్పుడు మరి వారి బ్రహ్మాండంగా వస్తారు వారు. మరి కళాకారులు బాధలతో ప్రతి సంవత్సరం వాళ్ళు పాల్గొంటారు. ఇప్పుడు వాళ్ళు తొందరగా బయలుదేరారు. ఇప్పుడు ఆటపాటలతో భక్తులు పాల్గొని వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి బ్రహ్మాండంగా ఆడుతూ పాడుతూ నెక్లెస్ వరకు నెక్లెస్ వాడి వరకు వాళ్ళు పాల్గొంటారని మనవి. హైదరాబాద్ కరుణాధుడికి సంబంధించి పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఇక్కడికైతే రావడం జరుగుతుంది. అయితే 70 అడుగుల ఎత్తైన భారీ కరుణాధుడు ఈసారి అనేక ప్రత్యేకతలతో బయలుదేరడం జరిగింది. గతంతో పోలిస్తే ఈసారి వీలైనంత త్వరగా కూడా హైదరాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తి చేయాలని ఒక ఆలోచన పోలీసులు మాత్రం ఉందని చెప్పాలి. పోలీసులు మొదటి నుంచి కూడా వీలైనంత త్వరగా హైదరాబాద్ కరుణాధుడు నిమజ్జనం పూర్తయితే మిగతా కరుణాధుల నిమజ్జనాలు పూర్తవుతాయని ఒక భావనలో ఉంటారు. కాబట్టి ఖైరతాబాద్ గరుణాధుడి నిమజ్జనాన్ని అయితే ప్రారంభించడం జరుగుతుంది. 70 అడుగుల ఎక్కువ గణేష్ మనం చూసుకోవచ్చు. అత్యంత అద్భుతంగా మొత్తం కూడా స్థానికులంతా కూడా ఖైరతాబాద్ గరుణాధుడిని స్వాగతం పలుకుతున్నారు. అక్కడి నుంచి కూడా వాళ్ళు పూలు అలాగే పేపర్లు వేసుకుంటే కలర్ పేపర్స్ అన్నింటినీ కూడా వాళ్ళైతే వేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు పాటు కూడా భక్తులకు సేవలు అందించిన భక్తుల పూజలు అందుకున్న ఖైరతాబాద్ గరుణాధుడు ఈరోజు నిమజ్జనానికి అయితే తరలివెళ్తున్నాడు. క్రేన్ నెంబర్ 4 అయితే సిద్ధంగా ఉంచడం జరిగింది. క్రేన్ నెంబర్ 4 లో ఆయనైతే నిమజ్జనం చేయడం జరుగుతుంది. అక్కడ దాదాపుగా ఇక్కడ నుంచి శోభాయాత్రగా బయలుదేరి ఏదైతే మీరటాకి సంబంధించి కూడా వయా రాజూపు అలాగే లకడిగా పూల్ ప్రాంతాల మీదుగా సెక్రటరేట్ తెలుగుతల్లి ఫ్లేవర్ అక్కడి నుంచి కూడా లిఫ్ట్ తీసుకోవడం జరుగుతుంది. కొత్త సెక్రటరేట్ మీదుగా కూడా క్రేన్ నెంబర్ 4 వద్ద వెళ్తే అక్కడ పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. పూజ కార్యక్రమం ఆమె ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటని కూడా శిరీష ఏంటి మొత్తం హైదరాబాద్ కరుణాధుడికి సంబంధించి మనం చూసుకుంటే మొత్తం కూడా శోభాయాత్ర చాలా ఘనంగా జరుగుతుంది. మీరు గమనించిన అంశాలు ఏంటి, ఓవరాల్ చెప్పండి. రైట్ ఆర్కే, నాకైతే ఇక్కడికి వచ్చినాక గణనాథుని చూసినాకైతే మస్తు సంబురంగా అనిపించింది. ఎందుకంటే మెయిన్ గా చెప్పుకోవాలంటే ఆ సప్తముఖ మహాశక్తి గణపతి కళ్ళు చెప్పుకోవాలి. ఎందుకంటే ఎటు సైడ్ నుంచి చూసినా కూడా మనల్ని చూస్తున్నట్టే, మనల్ని ఆశీర్వదిస్తున్నట్టే అనిపిస్తున్నది. ప్రతిసారి కంటే కూడా ఈసారి ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తున్నది నాకైతే చూస్తుంటే. అండ్ ఈసారి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కూడా 70 అడుగుల గణపతిని అయితే పెట్టడం జరిగింది. విశేషంగా మనం చూసుకోవచ్చు ఎంత అంగరంగ వైభవంగా గణనాథుని ఊరేగింపు అంటే నిమజ్జనానికి బయలుదేరుతున్నాడు గణేశుడనే చెప్పుకోవాలి. అండ్ మధ్య మధ్యలో కూడా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ బిల్డింగ్ల పైకి వెళ్ళి కూడా మంచిగా పూల జల్లు కురిపిస్తున్నారు, పూల వాన కురిపిస్తున్నారు ఆ గణనాథుని మీద. మనం చూసుకోవచ్చు అందులో ఎంతో మంది పిల్లలు కూడా ఆ బిల్డింగ్ల మీదకి ఎక్కి ఆ గణపతిని దర్శించుకొని కూడా ఎంతో సంబురపడుతున్నారు. మనం ఇప్పుడు
విజువల్స్ కూడా చూస్తున్నాము, ఎంత సంతోషంగా అందరూ ఆ గణనాథుని సాగనంపుతున్నారు అనేది. అట్లనే మధ్య మధ్యలో ఈ ఊరేగింపు మధ్యలో అంటే నిమజ్జనానికి తీసుకెళ్లే మధ్యలో కొంతమంది వచ్చి హారతులు ఇచ్చి ప్రసాదాలు కూడా సమర్పించి అందరికి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అట్లనే ఈ క్రోధినామ సంవత్సరం సందర్భంగా కూడా రాహుకేతువులను కూడా ఇక్కడ ప్రత్యేకంగా స్థాపించారు ఈసారి. ఇంకా ప్రత్యేకంగా ఈసారి గురించి చెప్పుకోవాలంటే అయోధ్య బాలరాముడు గురించి చెప్పుకోవాలి. నిజంగా అక్కడ అయోధ్యలో ఉన్న బాలరాముడు ఇక్కడ ఖైరతాబాద్ లో నిజంగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిండా అన్నంత బాగుంది అక్కడ విగ్రహం అయితే అంత బాగుంది. అట్లనే మనం చూస్తున్నాము 70 అడుగుల గణనాథుణ్ణి ఎంత మంచి ఉన్నాడు అంటే ఆకాశాన్ని అంటుతున్నాడా అన్నంత బాగా కనిపిస్తున్నాడు. ఎంతో మంది ఈ నిమజ్జన కార్యక్రమానికి గణనాథుని ఖైరతాబాద్ గణేశుని సాగనంపడానికి అయితే ఎంతో మంది వేల సంఖ్యలో అయితే జనాలు వస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాము ఆ విజువల్స్ అయితే ఎంత మంది అయితే కనుచూపు మేర జనాలని చెప్పుకోవచ్చు. ఇసుక వస్త రాలనంత జనం అంటారు కదా, అంతమంది వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అడుగడుగున దర్శించుకుంటున్నాడు. బట్ ఇప్పుడు మనం స్పెషల్ గా చెప్పుకున్నట్టు ఎటు నుంచి చూసినా కూడా ఏ మూలకు పోయి చూసినా కూడా ఆ సప్తముఖ మహాగణపతి మనల్ని చూస్తున్నాడు, మనల్ని ఆశీర్వదిస్తున్నాడు అన్నంత మంచిగా ఆ కళ్ళున్నాయని చెప్పుకోవాలి. అట్లనే ఈ నిమజ్జనం ఊరేగింపు అయితే సెక్రటేరియట్ మీద అయితే కొనసాగుతుంది. అట్లనే మేబీ లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి చాలా తొందరగా అయిపోయిందనే చెప్పుకోవాలి. ప్రతిసారి కంటే ఈసారి చాలా తొందరగా బయలుదేరుతున్నాడు గణనాథుడు అని చెప్పుకోవాలి. గణనాథుడి నిమజ్జనం అయితే మొత్తం 12 గంటల లోపలనే కంప్లీట్ అవుతుంది అని అంచనా వేస్తున్నారు. నిజంగా దానికి తగ్గట్టుగానే 6:40 ఇక్కడ గణనాథుడు బయలుదేరిండు. ఇక్కడ కొంతమంది మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. మరి ఎక్కడి నుంచి వచ్చారు, ఏం సంగతి తెలుసుకుందాము. ఎక్కడి నుంచి వచ్చారు? చంద్రగిరి గాజుల రామారం. మీ పేరేంది? దీపిక. ఫస్ట్ టైం వస్తుండీ? ప్రతి ఇయర్ వస్తాం, చాలా ఆనందంగా ఉంది. ఈ ఊరేగింపు చూడడం నేను ఫస్ట్ టైం. చిన్నప్పటి నుంచి డైలీ ప్రతి ఇయర్ వస్తాను నేను. అరే ప్రతిసారి కంటే ఈసారి ఆ గణపతిని చూస్తే ఏమనిపిస్తుంది ఎప్పుడు నీకు? అండ్ అట్లనే పక్కన బాలరాముడు కూడా దర్శనం ఇస్తున్నాడు కదా ఈసారి మనకి. అయోధ్య వెళ్ళి దర్శించుకోవడం మనందరికీ ఇంత తొందరగా వీలు కాకపోవచ్చు, కానీ నిజంగానే బాలరాముడు వచ్చేసిండా మన కోసం అన్నట్టున్నది. మరి ఆ బాలరాముడు చూస్తే నీకు ఏమనిపిస్తున్నది? ఇక్కడ చూడకపోయినా అక్కడ చూడకపోయినా ఇక్కడ చూస్తున్నాం కదా, చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఈయన మీ ఫాదరా? మా ఫాదర్. ఓకే సార్. ప్రతి ఇయర్ వస్తారా? అంటే ఊరేగింపు అయిపోయేదాకా ఉండి కొంతమంది పూజలు చేసి నైవేద్యాలు అట్లా సమర్పిస్తారు కదా? రైట్ చూస్తున్నాం కదా. మనమైతే ఎంత మంది అంటే ఈ హైదరాబాద్ నలుమూలల నుంచే కాదు, ఎక్కడెక్కడో పక్క డిస్ట్రిక్ట్ల నుంచి, కొంతమంది పక్క రాష్ట్రాల నుంచి కూడా శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి శ్రీ ఖైరతాబాద్ గణపతిని అయితే చూడడానికి ఆ స్వామి నిమజ్జన కార్యక్రమానికి అయితే చాలా మంది ఎంతో విశేషంగా విజ్జేస్తున్నారు. మధ్యలో కొంతమంది పూజలు కూడా చేస్తున్నారు. పూజలు చేసి హారతులు ఇచ్చి ప్రసాదాలు ఇచ్చి నైవేద్యాలు ఇచ్చి అంత సంతోషంగా అయితే సాగనంపుతున్నారు ఆ గణనాథుణ్ణి. ఈ క్రౌడ్ ఎంత బాగుందంటే అందరిలో కూడా ఒక ఆధ్యాత్మిక ఆనందం అయితే కనిపిస్తుందనే చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఎంత సంతోషంగా అంటే ఎంత సంతోషంగా ప్రతి ఒక్కరి ముఖంలో కూడా ఆ గణనాథుని చూడగానే ఎంతో సంతోషం ఉట్టిపడుతుంది, ఒక ఆధ్యాత్మిక ఆనందం అయితే కనిపిస్తుంది. అట్లనే ప్రతి ఒక్కరు ఇక్కడ బ్యాండ్ ఉన్నది, డీజే ఉన్నది, వాటికి కూడా డాన్సులు చేసుకుంటా ఎంతో ఉత్సాహంగా కూడా సాగనంపుతా ఉన్నారు. అట్లనే ఇక్కడ కమిటీ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. నమస్తే సార్. సో ఈసారి ఎట్టుంది సార్? ప్రతిసారి కంటే ప్రతి సంవత్సరం ఈ రోజు గణపతి ఉత్సవాలు నిమజ్జనంతో శోభాయాత్ర ముగియబోతున్నాయి. ఎందుకంటే ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా యావత్ భారతదేశంలోనే విభిన్న మతాల ఐక్యత మన భాగ్యనగరంలో హైందవ సంస్కృతి ప్రతిబింబించే జరిగే ఉత్సవాలు నేటితో ముగుస్తూ ఉన్నాయి. ఇదొకటి ఈ యొక్క ఖైరతాబాద్ గణేశుని యొక్క నిమజ్జన శోభాయాత్ర ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోలీస్ సిబ్బంది కానీ ప్రభుత్వమే కానీ ఈ యొక్క నిమజ్జన శోభాయాత్ర పూర్తయితే మొత్తం నిమజ్జనోత్సవం ఏర్పాటు పూర్తయినట్టు భావిస్తుంది. కాబట్టి ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనోత్సవానికి ప్రభుత్వం అడుగడుగున పోలీస్ సిబ్బంది కానీ మున్సిపల్ సిబ్బంది కానీ వాటర్ సిబ్బంది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఈ యొక్క శోభాయాత్రలో బాగా పాల్గొంటుంది. అదేవిధంగా ఈ రోజు ఆడ బాలగంగాధర తిరుపతి సాముఖ నిమజ్జనోత్సవం ఏటేటా ఉండదంటే అయినట్టుగా దిన ప్రవర్తమానమై నేను లక్షలాది మంది హిందూ ప్రభజనాన్ని చూస్తున్నాయి.
ఈ రోజు చూడండి, కాజా జెండాలు కట్టుకుని, కాజా టోపులు పెట్టుకుని, కాజా రంగులు చల్లుకుంటూ చూకొని నృత్యాలతో కీర్తనలతో వినాయక సాగరానికి ఎంతో శోభాయమానంగా బయలుదేరే మా యొక్క ఖైరతాబాద్ నిమజ్జన శోభాయాత్ర ఎంతో కరుణ పని జరుగుతుందో మీరు కూడా వస్తున్నారు.